అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి మనకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా రేపు స్కూళ్ళు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక అదృపోయే శుభార్త అయితే తీసుకొచ్చారనమాట రేపటి నుంచి కూడా ఈ తేదీ వరకు మనకు ఒంటిపూట బడులంటే మధ్యాహ్నం వరకే స్కూల్స్ అయితే నిర్వహించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజునైతే అయితే రీఓపెన్ కానున్నాయి ఇప్పటికే మనకు అన్ని స్కూళ్ళకు కూడా మనకు సర్కులర్ అనేది పంపించడం జరిగింది రేపు ఉదయం మనకు స్కూల్ అయితే ఓపెన్ కానున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి ఎండ తీవ్రత వడగాల్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇక్కడ చూస్తే రేపటి నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై వరకే స్కూల్స్ రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది వడగాల్పులు తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జూన్ అంటే ఈ నెల పదిహేడో తేదీ వరకు కూడా ఈ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా స్కూల్స్ అయితే నిర్వహిస్తారన్నమాట ఇక ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య రాగిజావ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య భోజనం అయితే పెడతారనమాట అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు ఈ నిబంధన అయితే వర్తిస్తుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో స్కూల్స్ అనేటివి రీఓపెన్ చేస్తామని కూడా మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే సర్క్యులర్ కూడా జారీ చేసింది ఇది విద్యార్థులకు స్కూళ్ళకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి